మీరు మార్కెట్ అనేది సైన్స్ కాదు ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ రెసిస్టెన్స్ అని మార్చి చేసుకున్నప్పుడు ఈ లెవెల్ దగ్గరికి వచ్చి రివర్స్ అవ్వడానికి సో అందుకే జోన్స్ మార్క్ చేసుకోండి రెసిస్టెన్స్ కానీ సపోర్ట్స్ కానీ జోన్స్ మార్చి చేసుకుంటే హై ప్రాబిలిటీ ఉంటుంది ఎక్స్టెండ్ హండ్రెడ్ లాస్ అన్నప్పుడు ఫోర్ హండ్రెడ్ ప్రాఫిట్ వస్తుంది సో ఇది మనం ఏం చేయాలంటే అలాంటప్పుడు ఒక చిన్న మెథడ్ ఉంది అది ఓన్లీ ప్రొఫెషనల్ రే లైక్ ఎక్స్పీరియన్స్ రేటస్ వాడండి కొత్తగా వచ్చిన అయితే వాడకండి అని చెప్పి ఈ రిమైనింగ్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత రిస్క్ చేశాను ఓకే మీరు అదే గుర్తుపెట్టుకోవాలి మీరు రిస్క్ అయితే ఇప్పుడు కూడా టెన్ థౌసండ్ మించి వెళ్ళకూడదు మైనస్ టెన్ థౌసండ్ ఈ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అండ్ దాన్ని నాకు కూడా ఇప్పుడు ఫెయిల్ అయి ఉంటే అన్ని హలో ఫ్రెండ్స్ ఇది లైవ్ ట్రేడింగ్ వీడియో కాదు ఎండ్ ఆఫ్ ద డే పోస్ట్ అనాలిసిస్ సో ఆల్రెడీ మార్కెట్ అయితే క్లోజ్ అయిపోయింది సో జస్ట్ అనాలిసిస్ మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అవి చెప్దామని చెప్పి అండ్ ఇంపార్టెంట్ మీరు నేర్చుకోవడానికి ఏదైనా హెల్ప్ అవుద్దని చెప్పి లైట్ రీడింగ్ వీడియో ఎదుగులేదంటే వన్ మంత్ ఫాస్టింగ్ కాబట్టి కొంచెం కొంచెం అయితే లైవ్ ట్రేడింగ్ వీడియోస్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ చేస్తాను అంతే సో నేను ఆల్రెడీ లైవ్ ట్రేడింగ్ వీడియో అయిపోయింది కాబట్టి వన్ మంత్ మాక్సిమం చేయను లేదు ఏమైనా నేర్చుకుంటున్నారంటే నా ప్రాఫిట్స్ చూపించడం వల్ల నాకు వచ్చి బెనిఫిట్ ఏం ఉండదు సో జస్ట్ మీరు ఏమైనా నేర్చుకుంటున్నారంటే చెప్పండి లైవ్ రీడింగ్ వీడియోస్ కంటిన్యూ చేద్దాము అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న ట్రై చేస్తాను లేదంటే వన్ మంత్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేసుకుందాం ఏప్రిల్ రంజాన్ అయిపోయిన తర్వాత సో ఎనీ హౌ ఇప్పుడైతే ఇంపార్టెంట్ లెవెల్స్ ఎందుకు మార్చేసుకున్నాం మార్నింగ్ అది మళ్ళీ చెప్తాను సో అందుకే చూడండి ఈ ఒక్కరోజు చాలు మార్కెట్లో మీరు ఇన్ని రోజులకు సంబంధించింది అంత పోవడానికి ఇలాంటి ఒక్కరోజు చాలు మార్కెట్ చూసారు ఎంత సిగ్జాగ్గా మూవ్ అయిందో ఇంకా అయితే తక్కువ ఈరోజు సో సో చెప్తాను ఓకే నిహో మనం లెవెల్స్ ఆల్రెడీ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ చెప్పాను కదా ఆ లెవెల్స్ వల్ల మీకు కొంచెం అయితే అడ్వాంటేజ్ ఉంటుంది అందుకే జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వండి అని అన్ని ఎందుకంటున్నానంటే రియల్ బయింగ్ ప్రెజర్ ఎక్కడ జరిగింది సెల్లింగ్ ప్రెజర్ ఎక్కడ జరిగిందో అన్నది మీకు ఐడియా వస్తుంది సో ఇక్కడ చూడండి ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అండ్ నిన్న ట్రెండింగ్ డే డౌన్ ట్రెండ్ మార్కెట్ చాలామంది ఏమనుకుంటారు ప్రీవియస్ డే ట్రెండింగ్ డే అయినప్పుడు నోవి స్టేటస్ నెక్స్ట్ డే రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో లేదంటే ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్లో రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఈరోజు కూడా మార్కెట్ డౌన్ ట్రైన్ అనుకుంటారు కానీ ఇదే చాలామంది ఇక్కడే ట్రాప్ అయ్యేది వాళ్ళు కావాలని అలాగా ఇండికేషన్ బేరీ స్టాండ్లో చూపిస్తారు కానీ ఇమీడియట్ ఇక్కడ చూసారా వాళ్ళందరి స్టాప్ లాస్కి పైన ఉంటే కదా డిహై పైన స్టాప్ లాసెస్ హంట్ చేసుకోవడానికి ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ ఎందుకు వచ్చిందంటే లాసెస్ హంట్ చేశారు ఇక్కడ సో కావాలని అలా ఇన్స్టిట్యూషన్స్ ట్రాప్ చేస్తూ ఉంటారు సో అందుకే ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ప్రతిసారి చెప్తూ ఉంటాను నేను ప్రీవియస్ డే ట్రెండింగ్ డే అయినప్పుడు ఇలాంటి ఎంట్రీస్ తీసుకోకండి నెక్స్ట్ డే ఫస్ట్ క్యాండిల్ రెడ్ బార్ అని సో ఇన్స్టెట్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవచ్చు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎంట్రీస్ కంటే ముందు మనం ఓన్లీ మీరు ప్రీమియం ఛానల్ ప్రీమియం ఛానల్ కాదు టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో నా లెవెల్స్ చూస్తుంటే ఈరోజు ఎలా ప్రాఫిట్ వచ్చి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ఫస్ట్ క్యాండ్ ఇక్కడ ఎవరైనా సరే షార్ట్ ఎంట్రీ వెళ్ళారు వెళ్ళారనుకోండి ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి చాలా మంది ఎస్కేప్ అయ్యారని అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇమ్మీడియట్ టూ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది ఇక్కడ స్వింగ్లో కదా ఇక్కడ నుంచి మార్కెట్ అగ్రెసివ్గా మూవ్ అయింది సో ఇక్కడ నుంచి కూడా మార్కెట్ అగ్రెసివ్గా మూవ్ అవుతుంది సో అందుకే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి ఎంట్రీ ఎక్కడ తీసుకుంటారు ఇక్కడ తీసుకుంటారా క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అప్పుడు షాప్లో పెద్దది అయిపోద్ది సో అంబుష ఎంట్రీ తీసుకోవచ్చు లేదంటే అంబుష ఎంట్రీ అంటే భయం ఉన్న వాళ్ళకి పుల్బ్యాక్ వెయిట్ చేయండి బ్యాక్ ఏంటి మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు ప్రైస్ మీకు నచ్చకపోతే బేరం అడుగుతారు కదా సేమ్ అదే విధంగా మార్కెట్ని కూడా బేరం అడగాలి లైక్ సేమ్ మళ్ళీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఈ జోన్ దే గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకుంటానని సో ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ ఎంట్రీ అయ్యింది చిన్న స్మాల్ గ్రీన్ క్యాండిల్ సో ఇక్కడ స్టాప్లస్ పెట్టుకోవచ్చు టేక్ ప్రాఫిట్ ఏమో టూ ఆర్ తీసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ సచ్ ఏ బిగ్ రిస్క్ సో ఇక్కడ అయితే రిస్క్ చాలా చిన్నది కదా సో అలాంటివి చేయండి నెక్స్ట్ ఎంట్రీ ఇక్కడ టర్నింగ్ పాయింట్ కదా మార్చేసుకున్నాం కదా అది బ్రేక్అవుట్ అయింది అని చెప్పి ఇక్కడ మీరు లాంగ్ ఎంట్రీ తీసుకుంటారు చాలామంది కానీ తీసుకోకూడదు ఇమీడియట్గా ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది సో ఈరోజు అయితే నేను ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను ఓవర్ కాన్ఫిడెంట్ ఈరోజు మార్కెట్ అంత పైకి వెళ్తుంది కదని చెప్పి ఈ జోన్ అయితే మార్క్ చేయలేదు నేను ప్రీవియస్ సెషన్ హై జోన్ సో అదే జోన్ మార్క్ చేసుకొని ఉంటే మనకి సరిపోదు ఇక్కడ రెసిస్టెన్స్ ఉందని తెలుద్దును అండ్ దాన్ని మీకు కూడా ఇక్కడ ఎంట్రీ అవుదును సో చాలామంది ఇక్కడ ఎంట్రీ మిస్ అయ్యి ఉంటారు ఈ లెవెల్ కోసం వెయిట్ చేసి ఉంటారు అండ్ సమ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు మార్కెట్ అనేది సైన్స్ కాదు ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ రెసిస్టెన్స్ అని మార్క్ చేసుకున్నప్పుడు ఈ లెవెల్ దగ్గరికి వచ్చి రివర్స్ అవ్వడానికి సో అందుకే జోన్స్ మార్క్ చేసుకోండి రెసిస్టెన్స్ కానీ సపోర్ట్స్ కానీ జోన్స్ మార్క్ చేసుకుంటే హై ప్రాబిలిటీ ఉంటుంది సో అయితే ఎగ్జాక్ట్గా సపోర్ట్ దగ్గర ఇక్కడ గ్రీన్ గ్యాన్ ఫామ్ అయింది కానీ ఈ రెసిస్టెన్స్ వరకు వెయిట్ చేయలేదు మార్కెట్ సెలర్స్ ఈవెన్ ముందే పుష్ చేస్తారు ప్రైస్ సో ఇది మిస్ అయ్యి ఉంటారు సో ఇక్కడ లాంగ్ ఎంట్రీ వెళ్ళకూడదు ఇక్కడ టర్నింగ్ పాయింట్ బ్రేక్ అవుట్ అయింది లాంగ్ ఎంట్రీ వెళ్ళకూడదు ఎందుకంటే రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇన్స్టెడ్ ఏం చేయాలంటే ఈ బ్రేక్ అవుట్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి ఇక్కడ ఇక్కడ ఈ నెక్ బ్రేక్ అవుట్ అయింది కదా సో అలాంటప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు లాస్ ఏమో ఇంత పైన పెట్టుకున్నా ఈ పైన పెట్టుకున్నా కొంచెం పెద్దది అనుకుంటే క్యాండిల్ పైన పెట్టుకోవచ్చు లేదు పర్వాలేదు రిస్క్ పెద్దది వస్తుంది కదా అని పెట్టుకున్నా పర్వాలేదు ఇక్కడ పెద్ద లాస్ పెట్టుకున్నా పర్వాలేదు ఎంట్రీ ఇక్కడ లాస్ ఇక్కడ టేక్ ప్రాఫిట్ ఏమో టూ ఆర్ దగ్గర తీసుకోవచ్చు కానీ ఇక్కడ సిపిఆర్ గురించి భయపడకండి ఈరోజు ఎందుకని సిపిఆర్ ఆల్రెడీ అవుట్ అయిపోయింది కాబట్టి సిపిఆర్ గురించి భయపడాల్సిన పని ఏం లేదు అండ్ దెన్ నెక్స్ట్ ఆపర్చునిటీ ఇక్కడ ఒక టూ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది అండ్ దెన్ నెక్స్ట్ ఆపర్చునిటీ ఇక్కడ ట్వంటీ ఈఎంఏ మార్క్ చేసుకున్నాం కదా అక్కడ సో డేలో బ్రేక్ అవుట్ అయింది కదా అని చెప్పి చాలా మంది లాంగ్ షార్ట్ ఎంట్రీ తీసుకుంటారు సో అలాంటి తప్పులు చేయకండి ఎందుకంటే ఇక్కడ ట్వంటీ ఎంఏ మనకి సపోర్ట్ అందుకే ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి ఆ లెవెల్ ఎందుకు మార్చేసుకున్నా ఆల్రెడీ మార్నింగ్ డిస్కస్ చేశాను సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి జాయిన్ అవ్వండి అప్పుడు తెలుస్తుంది మీకు సో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకున్నది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు స్టాప్లో సీపీఓ కింద పెట్టుకోవచ్చు టేక్ ప్రాఫిట్ ఏమో మళ్ళీ సీపీఆర్ దగ్గర కానీ టూ ఆర్ దగ్గర కానీ తీసుకోవచ్చు టూ ఆర్ అంటే టూ టైమ్స్ ఆఫ్ ద రిస్క్ ఓకే సో ఈ లెవెల్స్ వల్ల మనకి ఎంత బెనిఫిట్ అయ్యింది చూడండి ఓన్లీ నా ప్రీమియం ఛానల్ వల్ల కాదు ఓన్లీ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ వల్ల ఇక్కడ ఎంట్రీ దొరికింది ఇక్కడ షార్ట్ వెళ్ళడానికి షార్ట్ వెళ్లకుండా ఇది లెవెల్ ఆపింది అండ్ దాన్ని ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఉంటే టోటల్ టూ ట్రేడ్స్ అయితే దొరికాయి ఓన్లీ ప్రైజ్ యాక్షన్ ద్వారా అయితే ఈ టూ ట్రేడ్స్ దొరికాయి సో అందుకే చెప్తున్నాను ప్రైజ్ యాక్షన్ని నెగ్లెక్ట్ చేయొద్దు చేయొద్దు అని చెప్పి అదే నిఫ్టీలో అయి ఉంటే ఆ నిఫ్టీ ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా ఫిన్ నిఫ్టీ కూడా చూడండి సో ఫిన్ నిఫ్టీ కూడా మనం ఈ లెవెల్ మార్క్ చేసుకున్నాం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇక్కడ టూ టైమ్స్ రెసిస్టెన్స్ త్రీ టైమ్స్ తీసుకుంది కదా అని చెప్పి ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం లెవెల్ ఎగ్జాక్ట్గా అక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు లాస్ ఈ పైన పెట్టుకోవచ్చు టేక్ ప్రాఫిట్ ఏమో టూ అవర్ సో ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు స్టాప్లస్ కానీ ఇంత చిన్న స్టాప్లస్ పెట్టుకోండి ఒక్కొక్కసారి లాస్ ఇట్ అయిపోవచ్చు అందుకే కపుల్ ఆఫ్ పిఆర్స్ పైన పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ డే హై ఉంది రెసిస్టెన్స్ అలాగే ఈ పియోడ్ కూడా ఉంది సో కపుల్ ఆఫ్ రెసిస్టెన్స్ దగ్గర పెట్టుకుంటే పైన సేఫ్గా ఉంటుంది సో ఏం చేయాలి మీరు ఎంట్రీ ఇక్కడ తీసుకొని లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు టేక్ ప్రాఫిట్ ఏమో టూ అవర్ దగ్గర తీసుకోవచ్చు చూడండి మార్కెట్ అగ్రెసివ్గా ఫాల్ అయితే వచ్చింది అండ్ దాని వన్ మోర్ థింగ్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా అని చెప్పి ఇక్కడ ఎంట్రీ అవ్వకుండా సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగే ఫి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీనే ఫాలో అవుతుంది కదా సో ఇక్కడ కూడా మళ్ళీ చూడండి ఫినిఫ్టీ నిఫ్టీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది ఎందుకు ఫామ్ అయింది అంటే బ్యాంక్ నిఫ్టీ అక్కడ ట్వంటీ ఈఎంఐ సపోర్ట్ దగ్గర ఉంది కాబట్టి ఎగ్జాక్ట్గా ఆ టైంలో సో ఫినిఫ్టీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని ఫాలో అవుతూ ఉంటుంది కమింగ్ టు నిఫ్టీ చార్ట్ నిఫ్టీ ఎంట్రీస్ చూడండి నిఫ్టీ డేలో అయింది అయ్యింది అని చెప్పి అందరూ చాలామంది ఏం చేస్తారు ఇక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకుంటారు కానీ మనం ఆల్రెడీ లెవెల్ లెవెల్ చేసుకున్నాం కదా ఇక్కడైతే ఇంపార్టెంట్ లెవెల్ అయితే ఉంది ఇంపార్టెంట్ డిమాండ్ జోన్ ఆ లెవెల్ ఎందుకు మార్క్ చేసుకున్నాం చూడండి ఇక్కడ సో ఆల్మోస్ట్ ఇక్కడ చాలా సపోర్ట్ తీసుకుని ఆ తర్వాత పైకి వెళ్ళింది కాబట్టి ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ ఈరోజు సో అందుకు మనం ఎంట్రీ షార్ట్ ఎంట్రీ తీసుకోకూడదు డేలో బ్రేకౌట్ అయ్యింది ఇన్షియల్ లాంగ్ ఎంట్రీ తీసుకుని ఉంటే టార్గెట్ అనేది హిట్ అయ్యింది అండ్ దాని ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి టర్నింగ్ పాయింట్ బ్రేక్ అవుట్గా అయింది కదా అని చెప్పి ఇక్కడ మనం లాంగ్ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి ఇమీడియట్గా ఇక్కడ ఇంకో టర్నింగ్ పాయింట్ ఉంది సో అది కూడా రెసిస్టెన్స్ కదా యాక్ట్ చేయొచ్చు ఇన్స్టెట్ ఏంటి బ్యాంక్ నిఫ్టీలో ఏం చేసాము ఈ లో బ్రేక్ అయిన తర్వాత నెక్లైన్ బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ అయ్యి కదా అలాగని చెప్పి నిఫ్టీలో తీసుకోకండి ఎందుకంటే ఇక్కడ స్టాప్ లాస్ మరీ పెద్దది అయిపోద్ది బ్యాంక్ నిఫ్టీలో చిన్న క్యాండిల్ కాబట్టి పర్వాలేదు స్టాప్ లాస్ క్యాండిల్ పైన పెట్టుకోవచ్చు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు కదా ఒకవేళ మీరు ఎంట్రీ ఇక్కడ తీసుకుంటే స్టాప్ లాస్ ఈ పైన పెట్టుకున్నా పర్వాలేదు అదే మీరు నిఫ్టీలో స్టాప్లస్ క్యాండిల్ పైన పెట్టుకున్నారనుకోండి చాలా పెద్ద స్టాప్లాస్ అయిపోద్ది ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్లాస్ ఎక్కడ పెట్టుకుంటే ఇంత పెద్ద స్టాప్లాస్ అవసరం లేదు ఓకే తీసుకోకండి ఇన్స్టెడ్ ఏంటి మన బ్యాంక్ నిఫ్ట్ ఏం చేసినా రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసాం కదా సేమ్ అదే విధంగా ఈ లైన్ దగ్గర వచ్చినప్పుడు రిట్రేస్ అయినప్పుడు ఎక్కడ ఎంట్రీ తీసుకోండి ఎక్కడ కానీ ఎక్కడ కానీ స్టాప్లాస్ ఏమో ఈ పైన పెట్టుకోండి టేక్ ప్రాఫిట్ ఏమో టూ అర్థ తీసుకోండి ఓకే ఈసారి అయితే వర్కౌట్ అయింది సో ఇలా మనం ఫ్రీ లెవెల్స్ని ఎలా ఫాలో అవ్వాలో అలా అలా ఫాలో అవ్వాలి అని ఇవి కూడా మీకు అంత హెల్ప్ అవుతాయి సో కమింగ్ టు నాట్ ట్రేడ్స్ ఏంటంటే ఈరోజు కొంచెం రిస్కీ ట్రే రిస్కీ డే అని చెప్పొచ్చు రిస్కీ డే ఇన్ ది సెన్స్ రిస్క్ ఏం కాదు ప్రైజాక్షన్ ప్రకారం చాలా అంటే చాలా ఈజీ డే ఈరోజు కానీ ఓవరాల్ మార్కెట్ ప్రకారం ఆప్షన్స్ ప్రకారం చూసుకుంటే ఆప్షన్స్ చార్ట్ ప్రకారం చూసుకుంటే కొంచెం ట్రిక్కీ డే అని చెప్పొచ్చు సో ఓకే చూపిస్తాను ఆ కానీ ఓవరాల్గా ప్రాఫిట్ అంతా ఓవరాల్ వచ్చి క్లోజింగ్ అయితే టెన్ థౌసండ్ ఫోర్ సెవెంటీ వచ్చింది సో ఒక్కొక్క ట్రేడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు తీసుకున్నాను అన్నది ఫస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ కాల్ ఆప్షన్ థర్టీన్ థౌసండ్ వచ్చింది కదా ఇది యాక్చువల్గా ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నది నేను ఫిన్ నిఫ్టీలో అఫ్ కోర్స్ మీలాగే ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది కదా అని చెప్పి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము ప్రైజాక్షన్ ప్రకారం అక్కడ అయితే మార్కెట్ ఫాల్ అవ్వాలి అండ్ అనుకున్న విధంగా ఫాల్ అయితే అయ్యింది కానీ ఆప్షన్ బయర్స్కి వర్కౌట్ అయింది ఆప్షన్ సెలర్స్కి వర్కౌట్ అవ్వలేదు ఎందుకంటే స్టాప్లాస్ నాకు అక్కడ ప్రీమియం థర్టీ రూపీస్ దగ్గర దొరికింది అలాంటప్పుడు స్టాప్లాస్ ఎంత పెట్టుకోవాలి వన్ ఎక్స్టీ టూ ఫాలో అయితే స్టాప్లెస్ ఫార్టీ ఫైవ్ పెట్టుకోవాలి కానీ ఇక్కడ స్పాట్ ప్రకారం స్టాప్ లాస్ ఎంత ఉంది ఎన్ని పాయింట్స్ ఉందో చూడండి ఒకసారి ఆల్మోస్ట్ సెవెంటీ పాయింట్స్ అలాగని చెప్పి సెవెంటీ పాయింట్స్ నేను ఆప్షన్ సెల్లింగ్లో పెట్టుకోలేను కదా ఎందుకంటే సెవెంటీ ప్లస్ ట్వంటీ నైంటీ పాయింట్స్ రిస్క్ చేయాలి నేను ఓకే సెవెంటీ పాయింట్స్ రిస్క్ చేయాలంటే అంత ఎక్కువ క్వాంటిటీస్ నాకు వచ్చేదేమో థర్టీ పాయింట్స్ రిస్క్ చేసేదేమో సెవెంటీ పాయింట్స్ అయితే వన్ ఎక్స్టీ టూ రిస్క్ రివార్డ్ కాదు సో అలాంటప్పుడు కొంచెం రిస్క్ అనే చెప్పాలి ఆప్షన్ సెలర్స్కి ఇన్స్టెడ్ ఆప్షన్ బయింగ్ అయితే పర్వాలేదు సెవెంటీ పాయింట్స్ కాబట్టి ఒక ఎడ్మని తీసుకున్నట్టు ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ పాయింట్స్ స్టాప్లోస్ పెట్టుకున్న టార్గెట్ అనేది ఈజీగా హిట్ అయిపోయింది కానీ ఆప్షన్ సెలర్స్కి అయితే కొంచెం రిస్క్ అని చెప్పాలి అండ్ స్టాప్లోస్ కూడా హిట్ అయిపోయింది ఫార్టీ ఫైవ్ అనేది బేగా హిట్ అయిపోయింది సో ఈ మధ్య ఫిన్ నిఫ్టీ ఏంటంటే కావాలని స్పైక్స్ ఫామ్ అవుతున్నాయి ఆప్షన్ సెల్లింగ్ ప్రీమియం తక్కువ ఉన్నది కొంచెం మళ్ళీ హిట్ అయ్యి అగ్రెసివ్గా ఫాల్ అవుతుంది అంటే లిక్విడిటీ లేదని మీనింగ్ సో ఇప్పుడు ఒక ట్వంటీ రూపీస్ దే ట్రేడ్ అవుతుంది అనుకోండి ట్వంటీ నుంచి సెవెంటీకి నైన్టీకి హండ్రెడ్కి టూ హండ్రెడ్కి వెళ్ళిపోయి మళ్ళీ కనుక అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మళ్ళీ ట్వంటీకి వస్తుంది కాలం స్టాప్లాస్ని హంట్ చేస్తుంది సో ఆప్షన్ సెలర్స్ అయితే కొంచెం ఫిన్ నిఫ్టీలోని మిడ్ క్యాప్ నిఫ్టీలోని సెన్సెక్స్లో జాగ్రత్తగా ఉండండి బ్యాంక్ నిఫ్టీ ఫిన్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో అయితే లిక్విడిటీ ఉంటుంది కాబట్టి పర్వాలేదు అది అయితే సో ఈరోజు ఫస్ట్ ట్రేడ్ అనేది నాకు ఫిన్ నిఫ్టీలో ఈ ట్రేడ్ అయితే లాస్ వచ్చింది సో టెన్ థౌజండ్ లాస్ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ చెప్పాను కదా మీకు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నెక్లైన్ బ్రేక్ కానీ షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు సేమ్ సేమ్ అదేవిధంగా మళ్ళీ ఫిన్ నిఫ్టీ ఎంట్రీ తీసుకున్నాను ఇక్కడ అండ్ దెన్ ఈసారి అయితే ప్రాఫిట్ వచ్చింది కానీ అట్ ది సేమ్ టైమ్ హెడ్జింగ్ తీసుకున్నాను హెడ్జింగ్ ఇన్ ది సెన్స్ స్ప్రెడ్ తీసుకున్నాను క్రెడిట్ స్ప్రెడ్ సో అది కూడా చెప్తాను క్రెడిట్ స్ప్రెడ్ వల్ల ఉపయోగం ఏంటని చెప్పి ఫస్ట్ ట్రైన్ నేను థర్టీ రూపీస్ దగ్గర తీసుకున్నాను కదా అలాంటప్పుడు ట్వంటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఆల్ ఆప్షన్ సెల్ చేశాను అలాంటప్పుడు ట్వంటీ వన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఏమో బై చేయాలి లైక్ మీకు చూపిస్తాను అక్కడ చార్ట్స్లో సో ఫిన్ నిఫ్టీ ట్వంటీ వన్ థౌజండ్ ట్వంటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ కాల్ ఆప్షన్ సెల్ చేస్తున్నాను కదా ట్వంటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ కాల్ ఆప్షన్ ఎక్కడ సెల్లింగ్ థర్టీ దగ్గర దొరికింది నాకు ఎంట్రీ సో ఎంట్రీ థర్టీ దగ్గర అయినప్పుడు చూడండి ఓవరాల్గా జీరో అయిపోయింది నా వ్యూ అయితే కరెక్టే ఒక లాట్తో నాకు థౌజండ్ రూపీస్ ప్రాఫిట్ వద్దును కానీ ఇక్కడ చూడండి స్టాప్ లాస్ పెట్టుకోకపోయి ఉంటే అదే స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకి రిస్క్ అనేది డిఫ్ డిఫైన్గా ఉన్నాను ఇక్కడ లాస్ పెట్టుకోకపోతే లాస్ చూడండి మాక్సిమం లాస్ ఎంత అన్లిమిటెడ్ లాస్ అంటుంది సో అదే స్టాప్ లాస్ పెట్టుకోకపోతే మేము లాస్ అనేది అన్లిమిటెడ్ ఒక్క ట్రేడ్లో మీ మొత్తం క్యాపిటల్ అనేది వైప్ అవుట్ అయిపోవచ్చు సో స్టాప్లోస్ కంపల్సరీ పెట్టుకోండి సో ఇప్పుడు మనకి స్ప్రెడ్ తీసుకోవడం అనుకోండి స్టాప్లోస్ అవసరం లేదు ట్వంటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ కాల్ ఆప్షన్ కాబట్టి ట్వంటీ థౌసండ్ వన్ ఫిఫ్టీ కాల్ ఆప్షన్ ఈ బై చేయండి సో నేను చూస్తున్నప్పుడు అది ఎక్కడుందంటే థర్టీ దగ్గర ఉన్నప్పుడు ఇది ట్వంటీ దగ్గర ఉంది సో ట్వంటీ దగ్గర తీసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి ఓవరాల్ ప్రాఫిట్ అయితే కొంచెం తగ్గింది థౌజండ్ నుంచి ఎందుకంటే ఈ లెగ్ జీరో అయితే మనకి లాస్ వస్తుందని తెలుసు కాబట్టి ఓవరాల్ ఫోర్ హండ్రెడ్ అయితే ప్రాఫిట్ వచ్చింది కానీ స్టాప్లాస్ అయి హిట్ అయ్యి హిట్ అవ్వాల్సిన పని లేదు లైక్ ఫార్టీ ఫైవ్ పెట్టుకున్నాం కదా ఫార్టీ ఫైవ్ స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిన పని లేదు దీనికి ఎందుకంటే ఇక్కడ కాల్ ఆప్షన్ ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి లాస్ అనేది ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది మాక్సిమం లాస్ ఇక్కడ చూడండి ఇందాకైతే అన్డిఫైన్డ్ కానీ ఇక్కడ మాక్సిమం లాస్ సిక్స్టీన్ హండ్రెడ్ మాక్సిమం ప్రాఫిట్ ఫోర్ హండ్రెడ్ సో ఇదే మనకి మళ్ళీ డిసడ్వాంటేజ్ రిస్క్ వాడు కరెక్ట్గా ఉండదు సిక్స్టీన్ హండ్రెడ్ లాస్ అన్నప్పుడు ఫోర్ హండ్రెడ్ ప్రాఫిట్ వస్తుంది సో ఇది మనం ఏం చేయాలంటే అలాంటప్పుడు ఒక చిన్న మెథడ్ ఉంది అది ఓన్లీ ప్రొఫెషనల్ రేటర్ లైక్ ఎక్స్పీరియన్స్ రేటస్ వాడండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే వాడకండి నార్మల్గా ఎలా తీసుకున్నప్పుడు రిస్క్ అంత చేస్తానంటే మీ ఇష్టం అది మీ రిస్క్ బట్టి ఉంటుంది కానీ డైలీ ప్రాఫిట్స్ రావాలంటే వ్యూ కూడా కరెక్ట్గా ఉండాలి ఈ స్ప్రెడ్స్లో సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇది కొంచెం ట్వంటీ రూపీస్ దగ్గర ఉంది కదా ఒక ఫిఫ్టీన్ రూపీస్కో లేదంటే టెన్ రూపీస్కో వచ్చినప్పుడు ఒక లెగ్ స్క్వేర్ ఆఫ్ అనుకోండి ఫర్ సపోజ్ ఇక్కడ టెన్ పాయింట్స్ లాస్ వచ్చింది అనుకోండి ఈ లెగ్ ఇది టెన్ పాయింట్స్ లాస్ వచ్చింది అనుకోండి అంత ఓవరాల్ ఇంకా ప్రాఫిట్ పొటెన్షియల్ పెరుగును సో ఫోర్ హండ్రెడ్ దగ్గర ఇది స్క్వేర్ ఆఫ్ చేస్తారనుకోండి ఇది ఓవరాల్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక ఎయిట్ హండ్రెడ్ వచ్చింది ప్రాఫిట్ వస్తున్నప్పుడు ట్వల్వ్ హండ్రెడ్ క్లూజ్ అవుతున్నప్పుడు ఇక్కడ చూడండి మాక్సిమం లాస్ట్ టెన్ రూపీస్ దగ్గర వచ్చినప్పుడు ఇప్పుడు మన స్టాప్లో సబ్బేట్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ ఇది టెన్ రూపీస్కి వచ్చిందంటే ఇది కూడా ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ లేదంటే ట్వంటీ టూ అలా వద్దు కదా సో అప్పుడు మనం ఇమీడియట్గా స్టాప్లో పెట్టుకోవాలి ఇలాగా కట్ చేసుకున్నప్పుడు ఒక లెగ్ కట్ చేసుకున్నప్పుడు లాస్ పెట్టుకోవాలి కట్ చేసుకోలేదు అనుకోండి అలాంటప్పుడు పర్వాలేదు సో నేను మార్నింగ్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థౌజండ్ ప్రాఫిట్ రావాలని చెప్పి థర్టీ దగ్గర ఎన్ని లాట్స్ తీసుకున్నాను యా ఆల్మోస్ట్ ఇక్కడ సెవెంటీన్ లాట్స్ తీసుకున్నాను సో అలాంటప్పుడు ఏం చేయాలి ట్వంటీ వన్ ఫిఫ్టీ కూడా సెవెంటీన్ లాట్సే బై చేయాలి ఇది ఎక్కడ ఇది ట్వంటీ దగ్గర ఫస్ట్ ట్రేడ్లో అయితే చెప్తుంది నేను ఫస్ట్ టైడ్ నాకు లాస్ వచ్చింది కానీ ప్రాఫిట్ ఎంత వచ్చింది నాకు ఇక్కడ ఓన్లీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చింది కానీ లాస్ వచ్చి ఉంటే ట్వంటీ సెవెన్ థౌసండ్ లాస్ వద్దును సో అందుకే నేను తీసుకోను ఎక్కువ స్ప్రెడ్స్ ఎందుకు అంటే స్టాప్ లాసెస్ పర్వాలేదు రిస్క్ అయినా సరే నాకు రిస్క్ రివార్డ్ మెయిన్ రిస్క్ రివార్డ్ లేకపోతే అసలు ఆ ట్రేడ్ తీసుకున్నట్టే అనిపించింది నాకు లేదు మేము సేఫ్ ట్రేడర్స్ మాకు స్టాప్లో సిట్ అవుద్దని భయం వేస్తుంది ఓవర్ ట్రేడింగ్ చేసేస్తాం స్టాప్లో సిట్ అవ్వాలని అని చెప్పి అంటే అలాంటప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడతాయి స్ప్రెడ్ ఎందుకంటే ఓవర్ ట్రేడింగ్ చేయనివ్వదు లాస్ ప్రాఫిట్ అన్నది మీకు త్రీ థర్టీ తర్వాతే తెలుస్తుంది కాబట్టి మీకు లాస్ ప్రాఫిట్ అనేది త్రీ థర్టీ లోపు మార్కెట్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది సో బిగినెస్కి అయితే స్ప్రెడ్ అయితే ఎంకరేజ్ చేస్తున్నాను కానీ ఒక్కటితో చేయండి ఎక్కువ క్వాంటిటీస్ చేయొద్దు ఎందుకంటే రిస్క్ మేనేజ్మెంట్ ఎక్కువ క్వాంటిటీస్ చేస్తే చూడండి ఒక రోజులో థర్టీ థౌసండ్ లాస్ వద్దు ట్వంటీ సెవెన్ థౌసండ్ లాస్ వద్దు సో ఇప్పుడు ఏం చేశానంటే నేను సెకండ్ టైం ఓకే కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ సో స్ప్రెడ్స్ గురించి అయితే అది సో సెకండ్ టైం ఫస్ట్ టైం అయితే టెన్ థౌసండ్ లాస్ వచ్చింది సెకండ్ టైం స్టాప్ లాస్ పెద్దతుంది కదా స్పాట్ షార్ట్లో మళ్ళీ సెకండ్ టైమ్ కూడా హిట్ అయిపోద్ది ఏమో స్టాప్ లాస్ అని చెప్పి ఈసారి సెకండ్ హ్యాండ్ స్ప్రెడ్ తీసుకున్నాను ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ కాల్ ఆప్షన్తో పాటు వన్ ఫిఫ్టీ కాల్ ఆప్షన్స్ స్ప్రెడ్ తీసుకున్నాను అయినా సరే ప్రాఫిట్ ఎందుకు ఎక్కువ వచ్చిందంటే చెప్పాను కదా ఒక లెగ్ కట్ చేసుకొని మళ్ళీ స్టాప్ లాస్ పెట్టుకున్నాను అనుకోండి అది బెనిఫిట్గా ఉంటుంది సో సెకండ్ టైం లాస్ అనేది హిట్ అవ్వలేదు మార్కెట్ కిందకి వస్తూనే ఉంది కాబట్టి ఈ వన్ హండ్రెడ్ కాల్ ఆప్షన్లో సెకండ్ టైం ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక ఫస్ట్ ఎయిడ్ టెన్ థౌసండ్ లాస్ సెకండ్ ఎయిడ్ ఏమో థర్టీన్ థౌసండ్ ప్రాఫిట్ ఈ టెన్ థౌసండ్ లాస్ కూడా కవర్ అయింది ట్వంటీ త్రీ థౌసండ్ ప్రాఫిట్ వచ్చింది సెకండ్ ఎయిడ్లో ఓకే సో లూజింగ్ ఏమో సెవెన్ థౌసండ్ పోయింది విన్నింగ్ ఏమో ఫోర్టీన్ థౌసండ్ వచ్చింది అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫార్టీ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కాలాప్షన్ ఏంటంటే సేమ్ ఫిన్ నిఫ్టీ లాస్ పెద్ద కదా అని చెప్పి అంటే లాస్ట్ వీకే నాకు కొంచెం డిఫరెన్స్ వచ్చింది లాస్ట్ వీక్లో అసలు బ్యాంక్ నిఫ్టీ తీసుకుందాం ఫిన్ నిఫ్టీ అని చెప్పి అనుకున్నాం అందుకని చెప్పి బ్యాంక్ నిఫ్టీ కూడా తీసుకున్నాను ఎందుకంటే ఇది కూడా ప్రొటెక్ట్ అవుద్ది ఐ మీన్ ఫిని నిఫ్టీ స్టాప్ ఇట్ ప్రొటెక్ట్ చేస్తుందని కానీ బ్యాంక్ నిఫ్టీ అయితే డే హై ఇట్ అయిన తర్వాత మన వ్యూ అయితే కరెక్ట్ వచ్చింది సో బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు కూడా ఫిన్ నిఫ్టీన్ చూసి బ్యాంక్ నిఫ్టీని తీసుకోవడదు బ్యాంక్ నిఫ్టీని చూసి ఫిన్ నిఫ్టీని తీసుకోవాలి సో నేను ఎక్కడైతే మిస్టేక్ చేశానని అనుకోవచ్చు ఫిన్ నిఫ్టీని చూసి బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాను సో అందుకు అక్కడ లాస్ అయితే వచ్చింది కానీ ప్రీమియం క్లైన్స్కి అయితే ఆ లెవెల్ ఎవరి వెళ్దాం ఈ ఈరోజు ఓన్లీ టూ లెవెల్స్ ఇచ్చాను ప్రీమియం క్లైన్స్కి అది కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో సో ఫస్ట్ అయితే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ మై ట్రేడ్స్ సో ఇక్కడ మనకి ఈ ట్రేడ్ సక్సెస్ అయింది ఈ ట్రేడ్ ఫెయిల్ అయింది నెక్స్ట్ ఏంటంటే ఫిన్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్ ఇక్కడ నైంటీన్ థౌసండ్ ప్రాఫిట్ వచ్చింది కదా సో ఇది ఏంటంటే ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ ట్వంటీ ఏమీ సపోర్ట్ ఉంది కదా అని చెప్పి మార్కెట్ ఇక్కడి నుంచి గ్రీన్ క్యాన్ ఫామ్ అయింది సో ఇది మనకి టార్గెట్ అనేది హిట్ అయింది ఇక్కడ ఆప్షన్ బయింగ్ తీసుకున్నాను ఎందుకంటే మార్కెట్ ఇంత వాల్టేగా ఉందని నాకు తెలుసు సో ఇమీడియట్గా మార్కెట్ సైడ్ వేస్గా అవ్వడం ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కానీ ఇక్కడ కొంచెం అసెండింగ్ ప్యాటర్న్లోనే వెళ్ళింది సో ఆప్షన్ సెలింగ్ ఆప్షన్ బయింగ్ తీసుకున్నాను కాబట్టి ప్రాఫిట్ వచ్చింది సో ఆల్మోస్ట్ ప్రాఫిట్ అంతా ఆ ట్రేడ్లో ట్వంటీ థౌసండ్ ప్రాఫిట్ వచ్చింది సో రిమైనింగ్ ఇంకా ట్వంటీ వన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ కాల్ ఆప్షన్ నైన్ ఫిఫ్టీ కాల్ ఆప్షన్ ఉంది కదా యా ఇంకొక ట్రేడ్ చెప్పాలి ఇది ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ కాల్ ఆప్షన్ ఉంది కదా ఇది ఆల్మోస్ట్ నాకు ఒక టెన్ థౌసండ్ ప్రాఫిట్ వచ్చింది ఆ తర్వాత ట్రైలింగ్ స్టాప్లో సిట్ అయింది సో ఎందుకు తీసుకున్నాను ట్రేడ్ అంటే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను లాస్ ఎక్కడ పెట్టుకుని ఇందాక చెప్పాను కదా మీరు ఎక్కడ మిస్ అయినప్పుడు ఎక్కడ తీసుకోకండి ఎంట్రీ ఇన్స్టెడ్ రిట్రేస్మెంట్ తీసుకోండి ఇక్కడ ఎంట్రీ ఇక్కడ లాస్ టేక్ ప్రాఫిట్ టూ ఆర్ తీసుకోవచ్చు సో మనం ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాను కానీ టార్గెట్ ఏంటి నాకు స్టాప్లాస్ క్వాంటిటీ సైజ్ హండ్రెడ్ తీసుకున్నాను వన్ నాట్ ఫైవ్ క్వాంటిటీ తీసుకున్నాను సో నాకు ఈ లెవెల్ వరకు వెళ్తుంది అనుకున్నాను కానీ మార్కెట్ ఎక్కడి వరకు వెళ్ళిన తర్వాత ట్రైలింగ్ లాస్ అప్డేట్ చేశాను సిపిఐ నుంచి సో ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది చిన్న లాస్ అయితే వచ్చింది అండ్ దెన్ ఫిన్ నిఫ్టీ కూడా ఇక్కడ ఈ ట్రీ ఈ లెవెల్స్ కొంచెం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ పైకి కిందకి పైకి కిందకి మూవ్ అవుతున్నాయి సో స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఫిన్ నిఫ్టీలో ట్రిగర్ అయిందనమాట ఓకే ఫిన్ నిఫ్టీ ట్వంటీ వన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ కాల్ ఆప్షన్ అండ్ దెన్ ట్వంటీ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఆప్షన్ సో కొంచెం అయితే ఆ ట్రేడింగ్ అయితే చేశాను కానీ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ప్రతి ట్రేడ్లో కూడా నాకు టెన్ థౌసండ్ రిస్క్ దానికి మించి ఎక్కువ పెట్టుకోలేదు ఓకే సో ఇక్కడ యాక్చువల్గా మీరు అనుకోవచ్చు ఇక్కడ ట్వంటీ కాల్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఆప్షన్ ఫార్టీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ కాల్ ఆప్షన్ ఇక్కడ టూ టైమ్స్ అయిపోయిన తర్వాత మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు కదా డే అని అనుకోవచ్చు తీసుకోవచ్చు కానీ ఏంటంటే వ్యూ అయితే ఒకటే కదా రెండింటికి ఒక వ్యూతోనే తీసుకున్నాను ఇంకొక ట్రేడ్ ఇంకో ట్రేడ్ వ్యూతో తీసుకోలేదు కాబట్టి ఇది మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ రిస్క్ చేసాను ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది కదా అని చెప్పి ట్వంటీ థౌసండ్ ప్రాఫిట్ వచ్చింది కదా ఇది కూడా ప్రాఫిట్లోకి వెళ్తుంది అని చెప్పి ఈ రిమైనింగ్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత రిస్క్ చేశాను ఓకే మీరు అదే గుర్తుపెట్టుకోవాలి మీ రిస్క్ అయితే ఇప్పుడు కూడా టెన్ థౌసండ్ నుంచి వెళ్ళకూడదు మైనస్ టెన్ థౌసండ్ ఈ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అండ్ దాన్ని నాకు కూడా ఇప్పుడు ఫెయిల్ అయి ఉంటే అన్ని ట్రేడ్స్ ఫెయిల్ అయ్యి ఉంటే నాకు ఎంత లాస్ వచ్చాని కాదు నా మాక్సిమం లాస్ ట్వంటీ థౌసండ్ దారుదని నాకు ఈరోజు తెలుసు ఎందుకంటే ప్రతి ట్రేడ్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ రిస్క్ చేస్తున్నాను సో ఇక్కడ ట్వంటీ థౌసండ్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఇక్కడ మళ్ళీ రిస్క్ చేశాను కానీ ఈ ట్వంటీ థౌసండ్ ప్రాఫిట్ రాకపోయి ఉంటే ఇక్కడ రిస్క్ చేసేవాని కాదు డైలీ ఆపేద్దును అండ్ దట్స్ అబౌట్ టు డేస్ అనాలిసిస్ సో యా ప్రీమియం ఛానల్ జాయిన్ అయిన తర్వాత మీకు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిన తర్వాత లేదంటే కోర్స్ యాక్సెస్ తీసుకున్న తర్వాత మీకు బెనిఫిట్స్ ఏంటో చెప్తాను సో కోర్స్ అయితే వస్తే మీకు స్ట్రాటజీస్ ఏదైతే ఉన్నాయో నేను ఏదైతే స్ట్రాటజీస్ ద్వారా తీసుకుంటున్నానో అవన్నీ స్ట్రాటజీస్ కూడా వస్తే మీకు నేర్చుకోవడానికి బేసిక్స్ నుంచి మీరు బిగినర్ అయినా సరే మీకు అర్థమవుతాయి స్టార్టింగ్ నుంచి సో కోర్స్ యాక్సెస్ ఇస్తాను అండ్ దెన్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు సపోర్ట్కి లెవెల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము సో అది కూడా మీకు చూపిస్తాను సో వాళ్ళకి ఇచ్చే లెవెల్స్ అయితే ఇవి ఫస్ట్ అయితే టెలిగ్రామ్ టెలిగ్రో మీకు డైలీ ప్రీ అనలిసిస్ లెవెల్స్ వస్తే ఎక్కడ ప్రైస్ యాక్షన్ ఇంపార్టెంట్ అన్నది నెక్స్ట్ ఏమో నేను తీసుకున్న ట్రేడే వచ్చింది ట్వంటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ కాల్ ఆప్షన్ వాళ్ళకి అప్డేట్ చేసిన థర్టీ రూపీస్ దగ్గర స్టాప్ స్టాప్లస్ ఫార్ట్ ఫైవ్ పెట్టుకున్నాను టార్గెట్స్ పెట్టుకోమన్నాను ఆప్షన్ బైజ్కి ఏమో త్రీ థర్టీ దగ్గర తీసుకోమన్నాను బ్యాంక్ నిఫ్టీ బై స్టాప్ స్టాప్లస్ టూ ఫిఫ్టీ పెట్టుకోమన్నాము సో ఏంటంటే రెండు ట్రేడ్స్ కూడా లాస్ అనేవి హిట్ అయ్యాయి ఆప్షన్ బయర్స్కి టూ ఫిఫ్టీ పెట్టుకుంటే స్టాప్లస్ హిట్ అవ్వలేదు కానీ నెక్స్ట్ అప్డేట్ స్టాప్ లాస్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ సో స్టాప్ లాస్ ఇచ్చాను కదా అది హిట్ అయింది ట్రైలింగ్ లాస్ సో అది పెట్టుకోపోయినంటే సో ఫస్ట్ అయితే ఫస్ట్ ఇయర్ అయితే వన్ పర్సెంట్ లాస్ అయింది కానీ డైలీ టూ పర్సెంట్ రిస్చార్జ్ కాబట్టి సెకండ్ ట్రేడ్ మళ్ళీ హెడ్జింగ్ లెవెల్ ఇచ్చాను లైక్ ఫిన్ నిఫ్టీ ట్వంటీ వన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ కాల్ ఆప్షన్ నైన్ దగ్గర బై చేయమన్నాను అండ్ దెన్ ట్వంటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ కాల్ ఆప్షన్ ఏమో సెల్ చేయమని చెప్పాము అది హెడ్జింగ్ లెవెల్ ఇచ్చాం అండ్ దెన్ హెడ్జింగ్ కూడా నేను ఎలాగైతే కట్ చేసుకున్నానో అలాగే లెవెల్స్ వాళ్ళు కట్ చేసుకున్నారు సో ఒక లెగ్ అయితే కట్ చేసుకోమని చెప్పాను వాళ్ళకి ఇక్కడ ఆల్మోస్ట్ కట్ చేసుకొని స్టాప్లాస్ ఫార్టీ ఫైవ్ పెట్టుకోమన్నాను ఈ కటింగ్ గురించి చెప్పలేదు కదా సో అది కూడా చెప్తాను మీకు నెక్స్ట్ దీని తర్వాత ఏంటంటే ఆప్షన్ బయర్స్కి సెకండ్ లెవెల్ ఇచ్చాము ఆప్షన్ బయర్స్కి ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ కావచ్చు త్రీ ట్వంటీదే తీసుకోమని ఇనిషియల్గా లాస్ పెద్దది ఇచ్చాము ఆ తర్వాత స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోమన్నాము అండ్ టార్గెట్ కూడా అప్డేట్ చేసుకోమన్నా హండ్రెడ్ పాయింట్స్కి సో ఫోర్ సిక్స్టీ వరకు వెళ్ళింది హై కానీ మన టార్గెట్ అయితే ఫోర్ ట్వంటీయే హండ్రెడ్ పాయింట్స్ టార్గెట్ రిస్క్ ఫిఫ్టీ పాయింట్స్ కాబట్టి సో ఆల్మోస్ట్ సెకండ్ లెవెల్లో అయితే ఒక ఆప్షన్ బయర్స్కి ఒక హండ్రెడ్ పాయింట్స్ వచ్చింది ఓవరాల్గా అయితే ఆప్షన్ బెయర్స్కే ఫిఫ్టీ పాయింట్స్ గ్రీన్లో ఉన్నారు ఆప్షన్ సెల్లర్స్ అయితే వన్ పర్సెంట్ గ్రీన్లో ఉన్నారు అది ఈరోజు ప్రీమియం ఛానల్ అండ్ దెన్ ఇది అయిపోయిన తర్వాత మీకు ఇంకొక ఛానల్లో కూడా యాడ్ చేస్తాను అదేంటంటే పోస్ట్ ఆన్సెస్ నేను మీకు ఇప్పుడు ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అయిపోయినాయి ట్రేడ్స్ సో నేను అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ మన స్ట్రాటజీస్ ప్రకారం ఏ ట్రేడ్స్ ఉన్నాయో ఎప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి ఎప్పుడు ఎగ్జిట్ తీసుకోవాలి అవి కూడా చేస్తే అవి మీకు ఫ్యూచర్లో మీకు చాలా అంటే హెల్ప్ అవుతుంది ఎందుకంటే మార్కెట్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతుంటాయి కదా మార్కెట్స్లో సో ఈరోజు ఫామ్ అయింది ఇక్కడ ఎలా ఓహో ఇక్కడ తీసుకున్నారని మీకు చెప్తే తర్వాత సార్ మీకు మీరు ఓన్గా తీసుకోవచ్చు ఎన్ని ఎన్ని అని చెప్పి నాలంటోడి దగ్గర మీరు హెల్ప్ తీసుకుంటారు సో మీకు మీరే ఓన్గా ట్రేట్ చేసుకోవచ్చు పోస్ట్ ఆన్సెస్ వీడియో అండ్ దీంతో దీంతోపాటు మీకు జూమ్ సెషన్ లైక్ ఎవ్రీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జూమ్ సెషన్ జూమ్ యాక్సెస్ పర్సన్ టు పర్సన్ జూమ్ సపోర్ట్ ఇస్తాము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ దెన్ ఫోన్ కాల్ సపోర్ట్ వాట్సాప్ సపోర్ట్ కూడా ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఈరోజు ప్రాఫిట్ వచ్చి టెన్ థౌసండ్ అండ్ ఇంకోటి చెప్పాను కదా మీకు ఇలాగ మీరు హెడ్జింగ్ చేసుకున్నారనుకోండి ఒక లెగ్ కట్ చేసుకోవచ్చు అని కూడా చెప్పాను కదా అయ్యా ఇందాక ఆల్రెడీ చెప్పినట్టున్నాను కదా మీకు మీరు లూజింగ్ అప్పుడు ఒక లెగ్ కట్ చేసుకోవచ్చు రిమైనింగ్ ఏమో వన్ డిస్టు టూ మినిమమ్ వెయిట్ చేయాలి లైక్ ఇక్కడ చూడండి రెండు కూడా ఇక్కడ స్ప్రెడ్ తీసుకున్నాను ఇక్కడ ట్వంటీ థౌసండ్ వచ్చినప్పుడు ఇక్కడ టెన్ థౌసండ్ లాస్ వచ్చినప్పుడు ఇది స్ప్రెడ్ తీసుకున్నాను ఇది స్ప్రెడ్ తీసుకున్నాను సో స్ప్రెడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ట్వంటీ వన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ సెవెన్ లాస్ వచ్చింది అక్కడ ఎగ్జిట్ అయిపోయాను రిమైనింగ్ ఏమో ఇది హోల్డ్ చేశాను లైక్ ట్వంటీ త్రీ థౌసండ్ ప్రాఫిట్ వచ్చే వరకు లైక్ ఆల్మోస్ట్ కోస్ట్ వన్ డిస్ట్ త్రీ వచ్చే వరకు వెయిట్ చేశాను సో ఇలా మీరు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది స్ప్రెడ్లో ఒక లెగ్ మీరు మీ సైడ్ విన్ అవుతుంది అనుకోండి అలాంటప్పుడు కట్ చేసుకోవచ్చు లేదు ఏమో మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తుంది డౌట్ వస్తే అలాంటప్పుడు హోల్డ్ చేసుకోవచ్చు త్రీ థర్టీ వరకు త్రీ థర్టీ వరకు హోల్డ్ చేసుకుంటున్నా ఈరోజు మన వ్యూ అయితే కరెక్టే వచ్చింది సో దట్స్ అబౌట్ దిస్ వీక్ ట్రేడింగ్ సో నిన్న ట్వంటీ థౌజండ్ ప్రాఫిట్ ఈరోజు టెన్ థౌసండ్ ఓవరాల్ అయితే థర్టీ థౌసండ్ ప్రాఫిట్ ఉంది సో రేపు త్రీ డేస్ కూడా రిస్క్ టెన్ థౌసండ్ పెట్టుకున్న ఈ థర్టీ థౌసండ్ లాస్ అవుతుంది విన్ అయిన థర్టీ థౌసండ్లే లాస్ అవుతుంది ఎక్స్ట్రా లాస్ రాదు సో సేఫ్ అయితే అయిపోయి మీ వీక్కి సో ఒకరోజు ప్రాఫిట్ వచ్చినా మనకి ప్రాఫిట్లో ఉన్నట్టే రేపు సో చూద్దాం ఏమవుతుందో రేపు ఎల్లుండు అవుతుంది సో లైవ్ ట్రేడింగ్ వీడియోస్ అయితే చేసి చెప్పాను కదా ఫాస్టింగ్ అని వన్ మంత్ అయితే కొంచెం అర్థం చేసుకోండి లేదు మీకు కంపల్సరీ కావాలి నేర్చుకుంటున్నారు ఇది హెల్ప్ అవుతుందంటే చెప్పండి వీక్లీ వన్స్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే గైస్ బాయ్ ఎంత కష్టపడినా నాకు చిన్న లైక్ ఇవ్వండి వీడియోకి అండ్ దెన్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే